వెనుకనున్న పోస్టర్ చూస్తున్నారు కదా, ఆ ప్రశ్న నాకు వస్తుంది, చాలామందికి వస్తుంది. 99.7% ఆర్ రికవరింగ్ ఫ్రమ్ కోవిడ్, సో వై టు టేక్ వ్యాక్సిన్? కొంచెం ఆలోచించండి. ఆ ప్రశ్న వస్తుంది, ఆన్సర్ కూడా చాలా తెలివిగా అందరికీ తెలిసిపోతుంది, కానీ కొంచెం ఆలోచించండి. ఏంటంటే, కోవిడ్ వస్తే ఏమవుతుంది? మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారనుకోండి, మీకు కోవిడ్ వస్తే ఏం చేస్తారు? మీరు ఒక రూమ్లో కన్ఫైన్ అయి ఉంటారా? ఆ 2 వారాలు, కనీసం 2 వారాలు ఒక్క రూమ్లో మీ అంతలు మీరు ఉంటారా, భయపడుతూ మిగతా వాళ్ళకి వస్తుందో లేదో అని? లేదా ఇట్లాగూ చావాం కదా, ఏం పర్లేదు, ఇంట్లో వాళ్ళకి వచ్చినా పర్లేదు, ఫ్లూ లాగా, ఫ్లూ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ వస్తుంది కదా, అట్లా వస్తుంది పోతుంది అని ఊరుకుంటారు, అందరికీ వచ్చేటట్టు చూసుకుంటారు? మీరే ఆలోచించి చెప్పండి, అది అవసరమా? ఇంకోటి, ఫ్లూ ఆర్ కోవిడ్ వచ్చినప్పుడు మీరు స్కూల్ మానేయడము, ఆఫీస్ మానేయడం చేస్తారు కదా, ఇప్పుడు కూడా మీరు మానేయాల్సి వస్తుంది, కరెక్ట్? మానేస్తే మీ పిల్లల చదువు ఇంపాక్ట్ అవుతుంది, మీ వెకేషన్ కానీ శాలరీ కానీ లాస్ అవుతుంది, అది అవసరమా? ఓకే, మీరు బయటకు వెళ్తే, పిల్లలు కానీ బయటకు వెళ్తే వేరే వాళ్ళకి అంటించే అవకాశం ఉంది కదా, అది అవసరమా? ఓకే, ఇవన్నీ వదిలిపెట్టండి, నాకు సంబంధం లేదు, నేనేం చావను, మా ఫ్యామిలీ వాళ్ళు ఏం చావారు, ఎవరికి తగిన ఏం చావారు, కాబట్టి నేను నార్మల్గానే ఉంటాను అనుకుంటారనుకోండి. సరే, మీకు కానీ ఏ సైంటిస్ట్ కానీ తెలుసా లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్? ఎవరికి తెలియదు, సో ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం, కరెక్ట్? ఈ వ్యాక్సిన్ అనేది ఓన్లీ చావు నుంచి తప్పించుకోవడానికి కాదు, మిగతా కాన్సిక్వెన్సెస్ ఆపడానికి. విన్నారా? గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కదా, మనం డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు వ్యాక్సిన్కి. వ్యాక్సిన్ తీసుకుంటే మీకు హెడేక్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, భయం ఉండదు, ఇవి చాలదా వ్యాక్సిన్ తీసుకోవడానికి? ఆలోచించండి, చెప్పండి మీ స్నేహితులకి, మీ ఫ్యామిలీస్కి చెప్పండి వ్యాక్సిన్ తీసుకోమని.